విధులు ముగించుకుని ఇంటికి బైక్పై వెళ్తూ రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న తాటి చెట్టును తప్పించబోయిన ఓ పోలీసు అదుపు తప్పి దాన్ని ఢీకొట్టి కింద పడిపోవడంతో తీవ్ర గాయాల పాలై ప్రాణాలు వదిలిన దుర్ఘటన నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు 108 సిబ్బంది వివరాల మేరకు సోమసిర పోలీస్ స్టేషన్లో చంద్రశేఖరరాజు అనే హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్నారు. ఆయన రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నారు. శనివారం రాత్రి విధులు ముగించుకుని తన బైక్పై వస్తుండగా కలువాయి మండలం చవటపల్లి రోడ్డులో రోడ్డుకు అడ్డంగా ఓ తాటి చెట్టు పడి ఉంది. దగ్గరకు వచ్చే వరకు అది కనిపించలేదు. దాన్ని గుర్తించి క్షణాల్లో తప్పించబోయి దాన్ని ఢీకొట్టేశాడు. దాంతో ఆయన రోడ్డుపై పడిపోవడంతో తలకు ముక్కుకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. స్థానికులు గుర్తించి 108కు సమాచారం అందించారు. వారొచ్చి ఆయన్ను హుటాహుటిన పొదలకూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న రాపూరు సర్కిల్ సీఐ కోటేశ్వరరావు సోమసిల పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని పరిశీలించారు. చంద్రశేఖరరాజు గతంలో రాపూరు, చేచర్ల, పొదలకూరు పోలీస్ స్టేషన్లతో పాటు నెల్లూరు ఒకటో నగర పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేశారు. హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతిపై సోమసిలకు వెళ్లాడు. అక్కడ విధులు నిర్వహిస్తూ ప్రమాదం బారిన పడి మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. నెల్లూరు నగరం ఎంజీబీ ఎదురు ప్రాంతంలో నివాసముంటున్నారు. ఆయన తండ్రి సీఐగా పదవీ విరమణ చేసి ఉన్నారు. మామ కూడా ఎస్ఐగా పనిచేసి రిటైర్డ్ అయ్యి కాలం చేశారు. రాపూరు సర్కిల్లో అందరితో ఎక్కువ కాలం పనిచేయడంతో అందరికీ సుపరిచితుడు. ఆయన మరణ సమాచారం తెలుసుకుని అటు రాపూరు సర్కిల్, ఇటు నెల్లూరు నగరంలో పోలీస్ శాఖలో పనిచేసేవారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గతంలో ఆయన రాపూర్లో పనిచేసే సమయంలో కూడా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. నేడు చిన్న ప్రమాదానికి గాయపడి ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పంచనామా నిమిత్తం చంద్రశేఖరరాజు మృతదేహాన్ని రాత్రి 9:30 సమయంలో నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellur, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellur, 817-99-69-791.